ఇప్పుడు 2024 ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో మళ్ళీ టీఆర్ఎస్ రావాలా, లేకపోతే మార్పు కావాలా, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ రావాలా అనుకుంటున్నారు? మార్పు రావాలండి. ఏదైనా సరే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మనకు ఏమంటారు, జనాలలో మార్పు రావాలి. ఇది ఇంకోటి ఏంటంటే, టీఆర్ఎస్ వల్ల కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి, కొన్ని చెడు కూడా ఉంది అన్నమాట, దీంట్లో మైనస్ కూడా ఉన్నాయి. అయితే దీంట్లో ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మాత్రం చాలా లేటు అనమాట, చాలా లేటుగా ఉంది. ఇంకోటి ఏంది, ఏవేవో కడుతున్నారు అంటే ఆ బడ్జెట్ అని, ఇక్కడ అన్ని వేల కోట్లని, ఇక్కడ 8,000 కోట్లని కడుతున్నారు తప్ప జనాలకు ఉపయోగపడేది అయితే మాత్రం లేదు. కార్పొరేట్ హాస్పిటల్లు మన దగ్గర అసలే లేవు. ఎక్కడ, అక్కడ మన వికారాబాద్ నుంచి చూస్తే ఇక్కడ మన మొయినాబాద్కి వచ్చి మరీ ట్రీట్మెంట్ చేపించుకుంటున్నారు వాళ్ళు. నాకు కార్పొరేట్ సిస్టమ్ రావాలి. ఇంకోటి ఏంది, ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సరుకు ధరలన్నీ ఎట్లున్నాయి? ధరలు అయితే మామూలుగా సామాన్యుడు అయితే బతకలేడుపోయా, ఇదైతే వాస్తవం. ఎందుకు చెప్పానా, ఈ ట్యాక్స్ల విషయంలో జోలికి వెళ్తే మాత్రం జిఎస్టీ అంటున్నారు, ఏదైనా ఐటెం కొంటే జిఎస్టీ అంటున్నారు. ఈ సామాన్యుడు 15,000 జీతంతో రెంట్ కట్టుకుంటాడా, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టుకుంటాడా, వాళ్ళ ఇంట్లో జీవనోపాధి నడుస్తుందా? ఏం యాక్చువల్గా ఈ ట్యాక్సెస్ అన్నీ కట్ అయితే తక్కువ అయితే మాత్రం సామాన్య బతుకులు చాలా మంచిగా బతుకుతారు, ఇదైతే చెప్పగలుగుతాను. ఇప్పుడు ఈ ట్రాఫిక్ పోలీస్ ఛానల్ కానీ ఇవన్నీ ఎట్లా, ఈ ట్రాఫిక్ పోలీస్ ఛానల్కి వస్తే మాత్రం అది కూడా చాలా సామాన్య పైన భారం బాగా పడుతుంది. అది కూడా కొంచెం తగ్గిస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. అయితే రూల్స్ పాటిస్తే అందరూ బాగానే ఉంటుంది. రూల్స్ పాటిస్తే ఏ చలాన్ పడదు, కానీ ఈ చలాన్లు మాత్రం చాలా ట్రిపుల్ వేస్తున్నారు వీళ్ళు. ట్రిపుల్ రైడింగ్ చేయడంలో 2,000 అని చెప్పేసి, ఈ ఏమంటారు రాంగ్ రూట్ వెళ్తే 1,100 అని చెప్పేసి చాలా చెప్తున్నారు. ఈ ట్రాఫిక్ చలాన్స్ తగ్గిస్తే మాత్రం కొంచెం జనాలకి బాగుంటుంది, అప్పుడు కూడా రూల్స్ బాగా ఫాలో అయితే ఏ చలాన్స్ ఉండవు. మొత్తానికి ఈ గవర్నమెంట్ మారాలనుకుంటున్నారు, కొత్త గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కొత్త ప్రభుత్వం వస్తే బాగానే ఉంటుంది. ఈ కేటీఆర్ కూడా బాగానే చేస్తున్నారు. చూస్తే మీరు ఐటీ పరంగా అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చూస్తే మాత్రం చాలా అభివృద్ధి ఉంది. ఇంతకు 5 ఇయర్స్ బిఫోర్ చూసినా ఇప్పుడు కొంచెం అభివృద్ధి చెందుతుంది. ఐటీ పరంగా ఉంది, మరి విలేజ్ మండలాల్లో వాటి పరిస్థితి. కేటీఆర్ మాత్రం ఈ హైటెక్ సిటీ ఐటీ పరంగానే బాగా ఇంట్రెస్ట్ పెట్టిండు, ఈ విలేజ్లు అనేది వదిలేసిన అంటున్నారు, అది ఎంతవరకు నిజం? విలేజ్లో ఇప్పుడు పట్టించుకోవాల్సింది వీళ్ళేనండి. ఎవరు మన కౌన్సిలర్స్ ఉంటారు కదా, ఎక్కడైతే మున్సిపాలిటీ ఉన్నారో వాళ్ళు, వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? విలేజ్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమైనా చేయాలి, కానీ వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు రాజ్యాంగంలో వీళ్ళు ఏమంటారు, ప్రభుత్వంలో ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు అది ప్రతిదీ చూడాలంటే చూడలేరు. వీళ్ళు కొంచెం వీళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తే అప్పుడు గ్రామాలు కూడా బాగుంటాయి. వాళ్ళు వీళ్ళ ఫండ్స్ ఇస్తేనే కదా వాళ్ళు చేసేది. అవును, పైసలు డబ్బులు రావాలి, ఇప్పుడు ఫండ్స్ లేవు అంటున్నారు. జీతాలు గవర్నమెంట్ ఎంప్లాయీ జీతాలు సరిగా లేవు అంటున్నారు. రైట్, అయితే అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలండి. మనమైతే ఏం సామాన్య మనుడైతే ఏం చేయలేడు కదా. ఇప్పుడైతే నెక్స్ట్ ఏమైనా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రావాలనుకుంటున్నారా, లేదా టీఆర్ఎస్? బీజేపీ వస్తే బెటర్, బెటర్ అండి. బీజేపీ వస్తే బెటర్ అనుకుంటా. అవునండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.